ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన మహిళలకు అధిక శాతం వడ్డీ. 2023 కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మహిళలకు అధిక రాబడిని అందించే ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదే మహిళా సమ్మాన్ స్కీమ్. ఈ స్కీమ్ గురించి అనేక మంది ఎన్నో అనుమానాలు, సందేహాలు, మరియు ఎలా అప్లై చేయాలి, ఎవరిని సందర్శించాలి అన్న విషయాలు ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, నేను మీ అంబిక. వెల్కమ్ టు ఫ్రీడమ్ యాప్ మనీ. 2023 కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మహిళలకు అధిక రాబడిని అందించే నూతన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదే మహిళా సమ్మాన్ స్కీమ్. ఈ పథకంలో ఎంత పెట్టుబడి పెట్టవచ్చు అనేక ప్రశ్నలు సామాన్య మహిళల్లో ఉత్పన్నమవుతున్నాయి. ఈ పథకానికి ఎవరు అర్హులు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి అనే ప్రశ్నలకు ఎన్నో సమాధానాలు ఈ వీడియోలో నేను మీకు అందించబోతున్నాను. 2023 ఆర్థిక సంవత్సరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జ్ఞాపకార్థం ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. A one time new small savings scheme, Mahila Samman Savings Patra or Savings Certificate, Mahila Samman Savings Certificate will be made available for a 2-year period up to March 2025. This will offer deposit facility up to 2 lakh in the name of a woman or girls for a tenure of 2 years at fixed interest rate of 7.5% with partial withdrawal option. ఈ మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ 2 సంవత్సరాల పాటు మహిళలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన వారికి అధిక శాతం వడ్డీ లభిస్తుంది. 7.5% వడ్డీ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. ఇతర బ్యాంకు వడ్డీ రేటుతో పోలిస్తే ఈ పథకం అందించే వడ్డీ రేటు ఎంతో అధికం. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అనేది April 2023 నుండి March 2025 వరకు 2 ఏళ్ల పాటు అందుబాటులో ఉన్న వన్ టైమ్ స్కీమ్. ఫిక్స్డ్ వడ్డీ రేటుతో మహిళలు లేదా బాలికల పేరిట గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు 2 ఏళ్ల పాటు డిపాజిట్ సదుపాయాన్ని అందిస్తుంది. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ యొక్క లక్షణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ 2023 యొక్క లక్షణాలు ఇప్పుడు చెప్పే విధంగా ఉన్నాయి. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ అనేది ప్రభుత్వం మద్దతుతో నడిచే చిన్న పొదుపు పథకం. అందువల్ల దీనికి ఎలాంటి క్రెడిట్ రిస్క్ అనేది ఉండదు. ఈ స్కీమ్ యొక్క అర్హతలు ఏంటంటే, ఒక మహిళ లేదా మైనర్ బాలిక సంరక్షకులు మహిళా సమ్మాన్ పొదుపు సర్టిఫికేట్ పథకాన్ని ఓపెన్ చేయవచ్చు. ఈ పథకం యొక్క డిపాజిట్ లిమిట్స్ వచ్చేసి మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ కింద కనీసం డిపాజిట్ మొత్తం 1,000 రూపాయలు. ఒక అకౌంట్ లో లేదా అకౌంట్ హోల్డర్ వద్ద ఉన్న అన్ని మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అకౌంట్లలో మాక్సిమం డిపాజిట్ మొత్తం 2 లక్షలు. ఒక మహిళ లేదా ఆడపిల్ల సంరక్షకుడు ప్రస్తుత అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుండి కనీసం 3 నెలల విరామం తర్వాత 2వ మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అకౌంట్ ను ఓపెన్ చేయవచ్చు. దీనికి మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి 2 ఏళ్ళు. అందువల్ల మెచ్యూరిటీ మొత్తాన్ని అకౌంట్ తెరిచిన డేట్ నుండి 2 సంవత్సరాల తర్వాత ఖాతాదారుడికి, అంటే ఆ అకౌంట్ హోల్డర్కి చెల్లించబడుతుంది. విత్డ్రాల్. ఈ పథకం కింద పార్షియల్ విత్డ్రాల్ సదుపాయం కల్పించారు. అకౌంట్ ఓపెన్ చేసిన డేట్ నుండి 1 సంవత్సరం తర్వాత అకౌంట్ హోల్డర్ అకౌంట్లో ఆ అకౌంట్ హోల్డర్ యొక్క అకౌంట్ బ్యాలెన్స్ 40% వరకు ఉపసంహరించుకోవచ్చు. ట్యాక్స్ ప్రయోజనాలు. చిన్న మొత్తాల పొదుపు పథకాలు సాధారణంగా Section 80C కింద పన్ను ప్రయోజనాలకు అర్హత పొందుతాయి. మహిళా సమ్మాన్ పొదుపు సర్టిఫికేట్ యొక్క వడ్డీ రేటు. మహిళా సమ్మాన్ పొదుపు సర్టిఫికేట్ యొక్క వడ్డీ రేటు ఎలా ఉంటుందంటే, 7.5% స్థిర వడ్డీ రేటును కలిగి ఉంది. ఇది చాలా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, అంటే FDలు మరియు ఇతర ప్రసిద్ధ చిన్న పొదుపు పథకాల కంటే చాలా ఎక్కువ. వడ్డీ క్వార్టర్లీకి 1 సారి జమ చేయబడుతుంది మరియు అకౌంట్ క్లోజ్ చేసే టైంలో చెల్లించబడుతుంది. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ ఎర్లీ క్లోజర్. ఈ అకౌంట్ ను ఇప్పుడు చెప్పబోయే పరిస్థితుల్లో 2 సంవత్సరాల ముందు మూసివేయచ్చు. 1, ఎలాంటి కారణం చెప్పకుండా అకౌంట్ ఓపెన్ చేసిన 6 నెలల తర్వాత. అలాంటప్పుడు 5.5% వడ్డీ లభిస్తుంది. 2, ఆ అకౌంట్ హోల్డర్ చనిపోతే. 3, విపరీతమైన కారుణ్యత కలిగిన భూమి విషయంలో అకౌంట్ హోల్డర్ ప్రాణాంతక వ్యాధి సంబంధిత పత్రాలను సమర్పించిన తర్వాత
సంరక్షకుడి మరణం. అలాంటప్పుడు అసలు మొత్తంపై వడ్డీ చెల్లిస్తారు. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ ఎలా ఓపెన్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఆడపిల్ల యొక్క మహిళలు మరియు సంరక్షకులు ఇప్పుడు చెప్పబోయే స్టెప్స్ ను అనుసరించడం ద్వారా మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ పథకాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. అధికారిక ఇండియన్ పోస్ట్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫర్ పర్చేస్ ది సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోండి. దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ కు వెళ్లి ఫామ్ ని తీసుకోవచ్చు. టు పోస్ట్ మాస్టర్ సెక్షన్ కింద పోస్ట్ ఆఫీస్ చిరునామాను నింపండి. ఇవ్వబడ్డ స్థలంలో మీ పేరును నింపండి మరియు అకౌంట్ను మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్గా స్పెసిఫై చేయాలి. అకౌంట్ టైప్, పేమెంట్ మరియు పర్సనల్ డీటెయిల్స్ను ఫిల్ చేయండి. డిక్లరేషన్, నామినేషన్ వివరాలను నింపాలి. అవసరమైన డాక్యుమెంట్లతో ఫామ్ సబ్మిట్ చేయాలి. పోస్ట్ ఆఫీస్లో క్యాష్ లేదా చెక్ ద్వారా డిపాజిట్ చేసుకోవచ్చు. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ పెట్టుబడి రుజువుగా పనిచేసే సర్టిఫికెట్లను కూడా పొందాల్సి ఉంటుంది. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ అకౌంట్ కు అవసరమైన డాక్యుమెంట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. రిక్వెస్ట్ డాక్యుమెంట్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ వంటి కేవైసీ డాక్యుమెంట్లు కొత్త అకౌంట్స్ ఓపెన్ చేసే వారి కోసం కేవైసీ ఫారం, పే ఇన్ స్లిప్. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ ఖాతా తెరవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ పథకం కింద 2 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశారనుకుందాం. మీరు సంవత్సరానికి 7.5% వడ్డీని ఫిక్స్ చేస్తారు. అంటే మొదటి ఏడాది అసలు మొత్తంపై 15,000 రూపాయలు, రెండో ఏడాది 16,125 రూపాయల వడ్డీ లభిస్తుంది. అంటే 2 ఏళ్లు పూర్తయ్యేసరికి 231,125 రూపాయలు ప్రారంభ పెట్టుబడి ప్లస్ 2 ఏళ్లకు 31,125 వడ్డీ లభిస్తుంది. అంటే 2 ఏళ్లు పూర్తయ్యేసరికి 231,125 లభిస్తుంది. అది ఎలా అంటే 2 లక్షలు ప్రారంభ పెట్టుబడి ప్లస్ 2 ఏళ్లకు 31,125 వడ్డీ అన్నమాట. అంటే 2 ఏళ్ల తర్వాత మీరు పొందే మెచ్యూరిటీ మొత్తం 231,125 రూపాయలు అవుతుంది. సో చూసారుగా, మీరు కూడా ఏదైనా సేవింగ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇది ఒక కొత్త స్కీమ్, ప్రభుత్వం మీకోసమే తీసుకొచ్చింది. అయితే మరి లేట్ ఎందుకు? ఇప్పుడే మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కు వెళ్ళి ఇప్పుడే ఈ స్కీమ్ కు అప్లై చేసుకోండి. మరియు ఏవైనా సందేహాలుంటే కింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరిన్ని స్కీమ్స్ అండ్ ఫైనాన్స్ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి.